హాయ్ ఫ్రెండ్, ఎలా ఉన్నావు? సేఫ్గా ఉన్నావని ఆశిస్తున్నాను. ఫ్రెండ్, ఇప్పుడు చూసినట్టయితే టెక్నాలజీ అనేది డే బై డే ఎంతో బాగా ఇంక్రీజ్ అవుతుంది. ఈ టెక్నాలజీని యూజ్ చేసుకుంటూ ప్రపంచంలో అతిపెద్ద ఇండస్ట్రీ అయిన ఫిలిం ఇండస్ట్రీ కూడా ఎంతో బాగా డెవలప్ అయింది. సైన్స్ ఫిక్షన్ మూవీస్ అని, అడ్వెంచర్ మూవీస్ అని, యానిమేషన్ మూవీస్ అని ఇలాగ ఎన్నో మంచి అద్భుతాలను మనందరికీ అందిస్తుంది. ఇలాంటి ఫిలిం ఇండస్ట్రీలో ఒక కొత్త ట్రెండ్ రాబోతుంది, ఒక చేంజ్ రాబోతుంది. ఈ ట్రెండ్ కోసం ఆల్రెడీ ఒక రేస్ కూడా స్టార్ట్ అయింది. మరి ఆ రేస్ గురించి, ఆ ట్రెండ్ గురించి నువ్వు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు మిస్ అవ్వకు. ఫ్రెండ్, ఇప్పుడున్న టెక్నాలజీతో మనం నిజంగానే స్పేస్కి వెళ్ళి ఒక అడ్వెంచర్ ఫిలింని తీగలం. అంత బాగా ఇంక్రీజ్ అయింది. అందుకే రష్యన్ గవర్నమెంట్ వాళ్ళు 2021లో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఒక స్పేస్ రియాలిటీ అడ్వెంచర్ ఫిలింని తీయాలని డిసైడ్ అయ్యారు. మామూలుగా సినిమా స్టోరీస్ అన్నీ ఎలా ఉంటాయి, హీరో రోల్ని హైలైట్ చేసే విధంగా ఉంటాయి కదా. కానీ వీళ్ళు రాబోతున్న స్టోరీలో హీరోయిన్ రోల్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారట. అంటే హీరోయిన్ రోల్ని హైలైట్ చేస్తున్నారు. అండ్ ఈ హీరోయిన్ రోల్ కోసం ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన హీరోయిన్స్కి కాకుండా కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేద్దామని కొత్త వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఈ హీరోయిన్ రోల్ కోసం ఇద్దరిని సెలెక్ట్ చేసుకుంటారు. ఒకళ్ళు మెయిన్ రోల్గా యాడ్ చేస్తే రెండో వాళ్ళు ఫస్ట్ వాళ్ళకి బ్యాకప్గా సపోర్ట్గా యాడ్ చేస్తారు. మామూలుగా ఒక యాస్ట్రోనాట్ స్పేస్కి వెళ్ళాలంటే వాళ్ళు మినిమం 6 ఇయర్స్ ట్రైనింగ్ పొందాలి. కానీ వీళ్ళు 2021లోనే షూటింగ్ ప్లాన్ చేసుకున్నారు కాబట్టి సెలెక్ట్ చేసుకున్న ఇద్దరికి కేవలం 1 ఇయర్ మాత్రమే ట్రైనింగ్ ఇస్తారంట. ఆ 1 ఇయర్లో కూడా వాళ్ళు స్పేస్కి సంబంధించిన విషయాలన్నీ తెలుసుకోవాలి. వాళ్ళకి అండర్ వాటర్ సర్వైవల్ ట్రైనింగ్ అని, సెంట్రిఫ్యూగల్ ట్రైనింగ్ అని, వర్టిబ్యులర్ ట్రైనింగ్ అని ఇలాగ ఎన్నో ట్రైనింగ్ సెషన్స్ అనేది నిర్వహిస్తారట. ఇక్కడ మనం గమనించినట్టయితే రష్యన్ గవర్నమెంట్ వాళ్ళు తీయాలనుకుంటున్న సినిమాకి ఇంకా స్టోరీ అనేది డిసైడ్ అవ్వలేదు, టైటిల్ డిసైడ్ అవ్వలేదు, ఇంకా హీరోయిన్స్కి ట్రైనింగ్ ఇస్తున్నారు. కానీ వీళ్ళు 2021లోనే ఎందుకు షూటింగ్ తీస్తా అన్నారో తెలుసా? దీని వెనకాల ఒక బలమైన కారణమే ఉంది. అదేంటంటే అమెరికాలో నాసా అండ్ స్పేస్ఎక్స్ వాళ్ళు టామ్ క్రూజ్తో కలిసి అదే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఒక స్పేస్ రియాలిటీ అడ్వెంచర్ ఫిలింని తీయాలని డిసైడ్ అయ్యారు. ఇక్కడ ఎవరు ఫస్ట్ తీశారు అన్న టైటిల్ కోసం మాత్రమే రష్యన్ గవర్నమెంట్ వాళ్ళు ఇంత తొందరపడుతున్నారు. సో చూద్దాం ఎవరు ముందొస్తారు, ఎవరు మంచి ఫిలింని మనందరికీ అందిస్తారు. ఏది ఏమైనా సరే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ వాళ్ళకి ఇదొక మల్టీనేషనల్ ప్రాజెక్ట్ అనే చెప్పచ్చు. ఫ్రెండ్, చూసావు కదా, ఈ ఇన్ఫర్మేషన్ కనుక నీకు నచ్చినట్టయితే, యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయి. అండ్ మరిన్ని బ్రాండ్స్ కోసం నువ్వు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి. నువ్వేమన్నా బ్రాండ్ గురించి తెలుసుకోవాలంటే కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయి.